నమస్కారం, సత్యా న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు నమ్మకం కలిగేందుకే పోలీసుల మార్చ్ పాస్ట్ వెల్లడించిన ఏసీపీ రాములు. భగత్ సింగ్ 88వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఐఎఫ్టీయు పీవైఎల్ నాయకులు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ సౌకర్యాలను పరిశీలించిన రెవెన్యూ, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ అధికారులు. ఈ నెల 25వ తారీఖున జరిగే పసుపు రైతుల బహిరంగ సభకు పసుపు పంట రైతులు భారీ సంఖ్యలో పాల్గొనాలి కోరిన బీజేపీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తెలంగాణ సర్కార్ రైతుల ప్రభుత్వం మోర్తార్లో విలేకరుల సమావేశంలో వెల్లడించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. ఆర్మూర్లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా, 43 మంది సెలెక్ట్ అయినట్లు వెల్లడించిన కళాశాల డైరెక్టర్ నవీన్ యాదవ్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మేమున్నామంటూ ధైర్యం నింపేందుకు ఆర్మూర్, నందిపేట మండలాల్లో పోలీస్ మార్చ్ పాస్ట్ను నిర్వహించామని ఏసీపీ రాములు తెలిపారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా టౌన్ సిఏ గారు, రూరల్ సిఏ గారు, ఎస్ఐస్ మరియు సిఏఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్తో పాటు నందిపేట, మారంపల్లి గ్రామంలో కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు మా వంతు సహకారం అందిస్తానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మీ వైపే ప్రజలకు అండగా ఉంటుందని తెలియజెప్పే ఉద్దేశమే ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశం. ఎల్లప్పుడూ మీ అందరికీ మేము ఈ సేవలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ ఓటాకులు వినియోగించుకునేందుకు మేమంతా తోడ్పాటు అందిస్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో భగత్ సింగ్ 88వ వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, నాయకులు సూర్య శివాజీలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వ్యాపారం పేరు మీద బ్రిటిష్ వాళ్ళు, తెల్లదోరలు ఈ దేశానికి, భారతదేశానికి వచ్చి 190 సంవత్సరాలు యథచ్చగా పరిపాలన చేసుకొని మన దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదను దోస్తూ పోతుంటే మన దేశానికి నిజమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రం కావాలని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్, ఆజాద్, సుఖ్దేవ్లు తమ ప్రాణాలని అర్పించి వాళ్ళ దేశ స్వతంత్రం కోసం త్యాగం చేసినటువంటి మహావీరులు. ఆ మహావీరుల్ని స్మరిస్తూ ఈరోజు మనం సంతాప సభలు, వర్ధంతి సభలు చేసుకుంటున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోతున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడ అన్నట్లుంది. పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నారు, ధనికులు మాత్రమే కోట్లాది పతులు అవుతున్నారు. ఈరోజు 70% మంది దగ్గర ఉండాల్సిన సంపాదన
టాటా బిర్లా మఫద్లా కిర్లోస్కర్ ఎంకర్ అట్లాగే ఆదాని లాంటి వాళ్ళ దగ్గరనే కేంద్రీకృతం అయిపోతున్నది. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతున్నది, దరిద్రం పెరుగుతున్నది, పేదరికం పెరుగుతున్నది. ఈరోజు అధికారంలోకి వచ్చే వాళ్ళంతా మేము ప్రజల కోసం అన్ని చేస్తామని చెప్పేసి ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఇవాళ తిరిగి మన దేశాన్ని పరాయికం చేస్తున్నారు. మోర్తాడు మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వారు తెలిపారు. ఎర్రజొన్న, పసుపు పంట మద్దతు ధరపై రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని వారికి హామీ ఇస్తున్నామని వారు తెలిపారు. రైతుకు అనేక రకాల ప్రయోజనాలు చేస్తున్న కేసీఆర్, అది 24 గంటల కరెంటు కావచ్చు, ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం రైతు పెట్టుబడి రైతు బంధు కావచ్చు, రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయల సహాయం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ప్రాజెక్టు కావచ్చు, ప్రాజెక్టు ద్వారా కోసంపాట్ కాళేశ్వరం నీళ్లతో నింపే కార్యక్రమం కావచ్చు, అనేక రకాలుగా చేస్తున్నటువంటి కేసీఆర్ ఎర్రజొన్నల విషయంలో కూడా పోయినసారి బకాయి 11.5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది కేసీఆర్. పోయిన సంవత్సరం 2,300 మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కూడా కేసీఆర్. కేసీఆర్ను కలితమని బాధ పెట్టవద్దని, నేను వారికి మనస్పూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేసుకుని చేస్తాను. లేదు మరొకసారి ఎర్రజొన్నల విషయంలో మంత్రి గారు మాట ఇచ్చిన విధంగా రైతులకు సహాయం జరిగిన విధంగా చూడడం నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులుగా ఉన్న వారిని ఇంకా మన ప్రాంత వారు ఆదరించి తప్పనిసరిగా మీరు స్పందించి ఓట్లతో కాకుండా మరి ఈ నామినేషన్స్ కూడా ఏదైతే కొందరు రాజకీయ జోక్యంతో చేయబడుతుందో దాంట్లో పడకుండా న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని సహకరించాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో రైతులలో, రైతు సంఘాలలో కూడా చాలా స్పష్టత, అవగాహన మినిస్టర్ గారు కానీ నేను కానీ చాలా క్లారిటీతో కనిపించడం జరిగింది. వారు కూడా ఒక ధైర్యంగా భరోసాగా వెళ్ళడం జరిగింది. పసుపు రైతుల విషయంలో కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ వారికి అవగాహన చేయడం జరిగింది. పసుపు రైతుల సమస్యను, మిగతా రైతుల సమస్యను ముఖ్యమంత్రి గారి ఆలోచనను ఒక ప్రణాళిక రూపంగా ఎన్నికల తర్వాత ఏ విధంగా చేపడుతున్నారనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాన్ని ఇక్కడ ఈ సభలో చెప్పడం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లలో విద్యుత్ సౌకర్యాలను విద్యుత్ అధికారి అల్జాపూర్ రమేష్, డిప్యూటీ తహసీల్దారు నేడు పరిశీలించారు. ఎనిమిది 19 ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ స్టేషన్లలో విద్యుత్తు మరియు బిఎస్ఎన్ఎల్ ఏర్పాట్లు, బిఎస్ఎన్ఎల్ వెబ్క్యాస్టింగ్ కోసం బిఎస్ఎన్ఎల్ శాఖ తరఫున రెజివోటి గారు, విద్యుత్ శాఖ సందర్భంగా డి ఎలక్ట్రిసిటీ ఆర్మూర్ మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు, రెవెన్యూ తరఫున డిప్యూటీ ఎంఆర్ఓ గారు అన్ని ఆర్మూరు కాన్స్టిట్యున్సీలో అన్ని పోలింగ్ స్టేషన్లలో తిరిగి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అన్ని ఏర్పాట్లకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడానికి మేము ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహిస్తున్నాం.
ఆర్మల్ కాన్స్టిట్యుయెన్సీ నందు అన్ని పోలింగ్ స్టేషన్లలో సదుపాయాల కొరకు జాయింట్ ఇన్స్పెక్షన్స్, అంటే సదుపాయాలు అనగా కరెంటు ఉందా లేదా, మరి బిఎస్ఎన్ఎల్ సౌకర్యం టవర్ వస్తుందా లేదా, మరియు పోలింగ్ స్టేషన్ చాలా అంటే నీట్గా ఉందా, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు వస్తారు, చాలా కొంతమంది బ్లైండ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా ర్యాంపులు ఉన్నాయా లేవా, వాటి సౌకర్యం కూడా చూడడానికి మా రెవెన్యూ తరఫున నేను మరియు బిఎస్ఎన్ఎల్ తరఫున సారు రెడ్డి గారు, తర్వాత మన కరెంటు విద్యుత్ తరఫున రమేష్ సార్ గారు, డిఈ గారు కూడా వచ్చారు. మేము అందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్గా అన్ని పిఎస్ఎల్ ఎందు మేము చూడడానికి తనిఖీ నిర్వహిస్తున్నాం. పసుపు పంట రైతుల సమస్యలపై ఆర్మూర్ పట్టణంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పసుపు పంట రైతులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. అదృష్టవశాత్తు డాక్టర్ రాజీవ్ కుమార్ గారు కూడా ఆయనకున్న తోటలో ఆయన కూడా పసుపు పండిస్తారట. సో ఆయనకి పసుపు గురించి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చి 5,000 రూపాయలు 4,500 రూపాయల గురించి ఎంత లాస్ అవుతున్నారో నష్టపోతున్నారో రైతులు ఆయనకి స్పష్టంగా అర్థమైంది. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసి మేము వచ్చి దాని తర్వాత నేను కొద్దిగా ఒక 2-3 వారాలు దాన్ని క్లీన్గా ఫాలో అప్ చేసి ఇవాళ చాలా సంతోషంగా చెప్తా ఉన్నాను. మాకు మంచి సూచనలు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎల్లుండి ఇక్కడ బార్మూర్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో పసుపు రైతుల కోసం ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారో, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం ఆబ్వియస్లీ సాధ్యం కాదు. సో ఆ నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో ప్రకటింపజేస్తారు మన జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు, మేనిఫెస్టో కమిటీ మెంబరు రామ్ మాధవ్ గారు, ఆయనతో పాటు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు కూడా ఆయనతో రావడం జరుగుతూ ఉంది. మేము భారతీయ జనతా పార్టీ రైతు పక్షాన నిలబడతామని మరోసారి రుజువు చేసుకుంటాము. వరి, సోయా, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, పత్తి అన్నిటికీ కూడా, చెరుకుకి కూడా ఏ రకంగా అయితే మద్దతు ధర పెంచామో, పసుపుకు కూడా ధరకి సంబంధించి కూడా నిర్ణయం వస్తుందని మేము ఆశాభావం మాకుంది. అది ఎల్లుండి వరకు మనందరం వేచి చూడాలి. అదే కాకుండా కూడా పసుపు భవిష్యత్తు మళ్ళీ పునర్వైభవం దిశగా ఉండాలి అని మా కేంద్ర ప్రభుత్వం జాతీయ నాయకత్వం ఆలోచన చేసినట్టు కూడా మాకు సమాచారం ఉంది. సో దానికి కూడా ఒక మంచి తీపి కబురు కూడా, ఒకటి కాదు 2 కబుర్లు పసుపు రైతులకి రాబోతూ ఉన్నాయి. దయచేసి నేను ప్రతి ఒక్క పసుపు రైతుని, రైతన్నని పాల్కొండ ఆర్మూర్ ప్రముఖంగా ఈ ప్రాంతం నుంచి ఎల్లుండి జరిగే బహిరంగ సభకు తరలి రావాల్సిందిగా, దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 3 వారాల కంటే ఎక్కువ దగ్గుతో, జ్వరం ఉండి నీరసంగా ఉంటే టీబీ లక్షణాలు ఉన్నట్లని సూపర్వైజర్ నాగమణి తెలిపారు. మన ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు సిస్టర్స్, వాళ్ళని కలవాలా? వాళ్ళని కలిస్తే మా దగ్గర పరీక్షలు చేయబడతాయి ఉచితంగా. మనము ప్రపంచ ట్యూబర్క్యులోసిస్ దినం గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇది రేపటి దినాన అంటే 24 మార్చి ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. రేపు సండే కనుక మనం ఈరోజు మీకు దాని గురించి క్లుప్తంగా వివరించడానికి ఇక్కడికి ఆరోగ్య సిబ్బందిగా మేము రావడం జరిగింది. అయితే టీబీ అంటే ఏంటి, టీబీకి వ్యాక్సినేషన్ ఉందా అని చూసినట్లయితే, పుట్టిన నెలలోపు పిల్లలకి లేదా 24 గంటల లోపల బీసీజీ అనే టీకా ఇస్తాం. దానివల్ల ఈ క్షయవ్యాధిని నిర్మూలము చేయవచ్చును, నివారించవచ్చును. ఈ టీబీ ఎలా వస్తుందని చూసాం, ఒక మైకోబ్యాక్టీరియా వల్ల వస్తుంది అని తెలుసుకున్నాం. సైన్స్లో ఉంటుంది మీకు, ఓకేనా? మైకో
బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దినమంతా తాగుతూనే ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే బలహీనమైనప్పుడు ఆ క్రిమి అటాక్ చేస్తుంది బాడీ మీద, ఇమ్యూనిటీ పవర్ మీద, ఇమ్యూనిటీ పవర్ తగ్గి అది అటాక్ చేస్తుంది అన్నట్టు. దాని యొక్క లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే 3 వారంల పైబడి దగ్గు, జ్వరము, చెమటలు పట్టడము, బరువు తగ్గడము, ఆకలి లేకపోవడము, ఈ 5 లక్షణాలు ఉంటాయి. ఆ 5 లక్షణాలలో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని మనం టీబీగా పరిగణించాలి. వేల్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆర్మూర్లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఈరోజు తెలంగాణలోనే మొదటిసారిగా సీనియర్ రోల్ బ్యాంక్ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జాబ్ రిక్రూట్మెంట్ హెచ్ఆర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 43 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని, రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుందని కళాశాల డైరెక్టర్ నవీన్ యాదవ్ తెలిపారు. Camp for drills and other things. Why? Because we need committed people. Every day we are facing lot of people, we are getting lot of profiles to direct walk-ins. So they might be get selected, after the training they will be joined. They will work only 2 to 3 years. Then immediately they will leave the job. They will leave the job. Why? Because they are not serious about their career, about their commitment. They just need a job, that's it. But here many people, here not most of them, many of you are very sincere, very committed towards your career. What are the main services of the bank? Main services, it gives loans to the public and transfer money. And the bank facilitates to the customers to transfer the money and ATM card facilities also, debit and credit cards. And they receive payments to the, from the public in the form of credit cards, checks and cash notes. Mm-hmm. See, transactions mainly, right? Yes. From the banks to the customers or the people, mainly transactions they are expected. పీడిఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 88వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ తెలిపారు. విభజించినటువంటి కుల మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజల్ని విభజించి పాలిస్తున్నటువంటి కుల మతోన్మాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులకు అస్సలాం అస్సలాం, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులకు జోహార్ జోహార్ అస్సలాం అస్సలాం, రాజ్గురు రాజ్గురులకు అస్సలాం అస్సలాం, అదితం మరణి లజయాలను అదితం సదితం, అదితం మరణి లజయాలను అదితం సదితం, భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురుల 88వ వర్ధంతి సందర్భంగా పీడిఎస్సు పీవైఎల్గా దేవీరోడ్లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద, అదేవిధంగా కోటగల్లిలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో యుద్ధోన్మాదము మతోన్మాదము పెచ్చరిల్లింది. ప్రజల్ని మతం పేరుతోని కులం పేరుతోని విడదీసి పాలన కొనసాగించాలని చెప్పేసి పాలకులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి కూడా ఈ దేశంలో మతోన్మాదము కులోన్మాదము పెచ్చి పెరిలింది. అదేవిధంగా ఈ ప్రభుత్వ వ్యతిరేకతని దాటుకోవడం కోసము యుద్ధోన్మాదాన్ని రగిల్చి మళ్ళీ పాలన కొనసాగించాలని చెప్పేసి కుట్రలు పన్నుతూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ ఖండించాలని చెప్పేసి ఈ యుద్ధోన్మాదాలకి మతోన్మాదానికి వ్యతిరేకంగా కులోన్మాదానికి వ్యతిరేకంగా
ప్రజలందరూ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని చెప్పేసి, అదే భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురులకు నిజమైన నివాళి అవుతుందని చెప్పేసి పీడిఎస్ పీవైఎల్గా మేము పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు నమ్మకం కలిగేందుకే పోలీసుల మార్చ్ పాస్ట్ వెల్లడించిన ఏసీపీ రాములు. భగత్ సింగ్ 88వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఐఎఫ్టియు పీవైఎల్ నాయకులు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ సౌకర్యాలను పరిశీలించిన రెవెన్యూ, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ అధికారులు. ఈ నెల 25వ తారీఖున జరిగే పసుపు రైతుల బహిరంగ సభకు పసుపు పంట రైతులు భారీ సంఖ్యలో పాల్గొనాలి కోరిన బీజేపీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తెలంగాణ సర్కార్ రైతుల ప్రభుత్వం మోర్తార్లో విలేకరుల సమావేశంలో వెల్లడించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. ఆర్మూర్లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా, 43 మంది సెలెక్ట్ అయినట్లు వెల్లడించిన కళాశాల డైరెక్టర్ నవీన్ యాదవ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.